హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూబడి ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సినిమా కల్కి 2898 AD, ఇండియన్ మోస్ట్ వాంటెడ్ మూవీగా వస్తున్నటువంటి ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. మరి ఈ మూవీ అప్డేట్ గురించి తెలుసుకోవడం ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. మరి ఈ మూవీ విశేషాల్లోకి వెళ్తే, ఇండియన్ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తున్నటువంటి ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్లో రిలీజ్ అయితే కానుంది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిస్తున్నటువంటి ఈ సినిమా ఇండియన్ ఆడియన్స్కు కొత్త అనుభూతిని అయితే అందించనుందని చెప్పకనే చెప్పవచ్చు. దాదాపుగా 600 కోట్ల భారీ బడ్జెట్తో వైజయంతి మూవీస్ బ్యానర్పై నిర్మిస్తున్నటువంటి ఈ సినిమా 9వ తారీఖు అయితే ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. తాజాగా కల్కి 2898 AD సినిమా ట్రైలర్ రిలీజ్ గురించి ఒక న్యూస్ అయితే నెట్టింట వైరల్గా మారింది. తాజాగా వినిపిస్తున్నటువంటి సమాచారం మేరకు కల్కి ట్రైలర్ April 9 రిలీజ్ కానుంది. అంటే సినిమా రిలీజ్కు సరిగ్గా 4 రోజుల ముందు ఈ ట్రైలర్ని అయితే రిలీజ్ కానుందని తెలుస్తుంది. భారీ గ్రాఫిక్స్తో విజువల్ వండర్గా రానటువంటి ట్రైలర్ కల్కి సినిమాపై అంచనాలు పెంచడం ఖాయం అని టాక్ అయితే వినిపిస్తుంది. త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన కూడా రానుంది. ఇకపోతే కల్కి 2898 AD సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారని తెలుస్తుంది. లోకనాయకుడు కమల్ హాసన్ విలన్గా రోల్ చేస్తున్నారు. హీరోయిన్స్గా బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొనే, దిశా పటానీ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మలయాళ స్టార్ దుల్కన్ సల్మాన్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రలో కనిపిస్తున్నారని సమాచారం అయితే ఉంది. మరి భారీ మల్టీ స్టారర్గా రానటువంటి ఈ సినిమా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మూవీ అప్డేట్. మరొక కొత్త మూవీ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. మీ చందు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.